వెల్కమ్ టు డి డిబేట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైకాపా నాయకురాలు మాకినేడి శేష్ కుమార్ గారు. అసలు జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? పార్టీలో పులిహార్లో కరియాపాకులాగా తీసి పారేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ టిక్కు పెడితే ఆ టిక్కుకే మీరు సిద్ధమైనప్పుడు మేమంతా సిగ్గులేదా మాట్లాడడానికని ఈరోజు మాట్లాడుతున్నాను నేను. మేము పెట్టిన భిక్షతో పార్టీ బతికింది. అందుకనే ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందని మీరు బహిరంగ ఆరోపణ చేయడం జరిగింది. అసలు ఏంటి క్వాడ్రిక్? అదేంటి నగదు మార్పిడి కూడా సంబంధిత ఎవరైతే అన్నారు మీరు ఆ వ్యక్తి ద్వారానే జరిగిందనే ఆరోపణ బలంగా అనిపిస్తుంది. దేని మీద మీ కామెంట్ ఏంటి? మొత్తం తాకట్టు పెట్టేశాక మళ్ళీ టీ టైం మొత్తులో నా ప్రాణం విలువ, నా ప్రాణం విలువ అంటున్నారు. మా ప్రాణాలు విలువలేదా? అంటే పవన్ కళ్యాణ్ని కలవాలి అంటే 3-4 అంచెల విధానం ఉంది అని మీరు ఆరోపణ చేసేటప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా కూడా మీకు అదే పరిస్థితి కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం. బయటకు రావడం, ఆరోపణ చేయడం, అలా ఎందుకు అంటే అక్కడ అధినాయకులు ఆ ప్రాబ్లం అంటారా, లేకపోతే ఇక్కడ మనకి సరే నిలకడ స్వభావం అంటారా? నేను ఆయన మీద గౌరవంతోనే సైలెంట్గా 7 నెలలు ఇంట్లో ఉండిపోయాను. నేను ఒక సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని పిఠాపురం బాగుంది, పిఠాపురం బాగుంది అని తీసుకొచ్చారు. ఆయన ఉన్నదే 95 ఓట్లు. 100,000 మెజారిటీ వస్తే నేను రాజకీయం వదిలి వెళ్ళిపోతాను. అంటే జనరల్గా పిఠాపురంలో ఎవరైతే ఉన్నారో ఓటర్లు వాళ్ళకి డబ్బులు అమ్ముడైపోతారనే వాదన. నా తిండి నేను తింటున్నాను, కాళ్ళ మీద కాలేసుకుంది. రాజధాని ఉండాలి, రాజధాని కోసం అంత కష్టపడుతున్న వ్యక్తిని మీరు ఎందుకు ఆ విధమైన దోషణం చేస్తున్నారు, ఎందుకు ఆరోపణ చేస్తున్నారు? అమరావతి పేరు చెప్పి భూములు కష్టపడిన సొమ్ము ఇలాగా ఈ 3 పార్టీలకి నేను పెట్టి ఒక ఇల్లు అమ్ముకున్నాను. నేను అదే జన సైనికులు నేను కొట్టేనని కేసు పెడితే ఏమని ముద్దాయిగా? నాది వ్యధ కాదా, నాది బాధ కాదా? సో రేపు పొద్దున్న పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మీ స్టాండ్ ఏంటి? అందుకని ఆవిడికి ఓటమి అన్నది లేదు ఆ గెలుపుకి. వెల్కమ్ టు డి డిబేట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైకాపా నాయకురాలు మాకినేడి శేష్ కుమార్ గారు. ఆమె ఇటీవలే జనసేన నుండి వైకాపాలోకి చేరడం జరిగింది. అసలు జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి అసలు మెయిన్ కారణం ఏంటి అనేది ఆమె ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మేడం, ఇప్పుడు అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ రోజు వరకు కూడా ఎలా కొనసాగింది? నా రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం నుంచి మొదలైంది. 16 సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలో 8 సంవత్సరాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మిగిలిన 6 సంవత్సరాల నుంచి ఇందులో కొనసాగడం జరిగింది. అలాగే నేను ప్రజారాజ్యంలో జిల్లా కో కన్వీనర్గా వర్క్ చేస్తూ వారధి స్పీకర్గా జిల్లా అంతా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ, అలాగే నేను నా ఓన్ ఇమేజ్ కోసం నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ, మాకినేడి శేష్ కుమారి అంటే ప్రజలకి సేవాతో ఒక డాక్టర్ వైఫ్గా మంచి సేవలు నీకోసం నేను ఉన్నాను అంటూ సేవలు అందించి నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చాక అక్కడ కూడా ఆ రోజు వంగా గీత గారు కాంగ్రెస్కి వెళ్ళిపోవడంతో అక్కడ మహిళా నేత, కాపు మహిళా నేత మాకు కావాలి అని చెప్పి, నేను యాక్చువల్లీ నేను ఫ్యాషన్ డిజైనర్ని, నేను ఇంకా రాజకీయాలు వద్దు అని ప్రజారాజ్యం తర్వాత విరమించుకున్నాక నన్ను మళ్ళీ బతిమాలి మీకు కాకినాడ రూరల్ టికెట్ ఇస్తాము, వంగా గీత గారి ప్లేస్ మీరు భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి నన్ను 4 నెలలు బతిమాలి టీడీపీ పార్టీలోకి తీసుకెళ్ళి రాష్ట్ర మహిళా ప్రచార కార్యదర్శిగా ఇచ్చారు. వారు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు ఎప్పుడూ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవని మా ప్రజలందరికీ తెలుసు. అలాగే తర్వాత మేయర్ ఇస్తానని చెప్పి కార్పొరేటర్గా పోటీ చేయించి
అన్ని విధాలా కూడా నన్ను ఇబ్బందులు పాలు చేసి అక్కడ ఓడించాలి, 38వ వార్డులో ఓడించాలని కూడా ప్రయత్నం చేసి గెలిచిన తర్వాత మొండి చేయి చూపించిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అలాగే ఇప్పుడు జనసేన పార్టీ, జనసేన పార్టీకిలో నేను కార్పొరేటర్గా ఒక 1 ఇయర్ చేసిన తర్వాత 4 సంవత్సరాల పదవీ కాలం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వండి అంటే ఆ పదవిని వదిలేసి నేను రావడం జరిగింది. జనసేన పార్టీకి నా సేవలు అందిస్తూ ఉండగా ఆయన పిఠాపురం నియోజకవర్గం సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇచ్చి అతి తక్కువ సమయంలో 15 రోజుల ముందు ఇచ్చినా కూడా నేను అక్కడ నా బంధువర్గం అయితే కానీ నాకున్న ఓన్ ఇమేజ్ అయితేనే కానీ అతి తక్కువ సమయంలో 28,000 పైచీలకు ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత 4.5 సంవత్సరాలు పార్టీని తెరిపి లేకుండా అంటే రాత్రింబగళ్ళు నేను పార్టీకి పనిచేస్తూ కష్టకాలంలో పార్టీని మోసాను. కానీ 7 నెలల క్రితం వారాహి యాత్ర అయిన వెంటనే వారాహి యాత్రకి నాతో అన్నీ చేయించుకుని ఆయనకి ఏమి చెప్పారో ఏమి తెలీదు, చుట్టూ ఉన్న ఒక బ్యాచ్ ఉంటుంది సైకో బ్యాచ్, వాళ్ళు ఎటువంటి ఏది చెప్తే అదే నమ్మే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇది నా ఆవేదన మాత్రమే నేను, ఎందుకంటే ఇక్కడ జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియాలి, జనసైనికి ముఖ్యంగా జనసైనికులకి తెలియాలి. ఎందుకంటే జనసైనికులకి ఓడినా గెలిచినా నేను పిఠాపురం నడిబొడ్డు మీద మీకు కాపలా కాస్తాను అన్నాను. అలాగే మీకు ఏ కష్టం వచ్చినా మీ ఇంటి దగ్గర నేను ఉన్నాను. కానీ అక్కడ నేను ఎదుర్కొన్న పరిస్థితులు, నా మీద రాజకీయంగా ఎంత కుట్ర చేశారు అన్నది మీకు తెలియాల్సిన అవసరం ఉంది. నా వేదన ఆవేదన నన్ను ఎంత క్షోభకి పార్టీ గురి చేసిందో అన్నది మీకు తెలుసు. కాబట్టి నేను ఎందుకు వీడాను అని చెప్పి మీకు మీ మనసులో ఒక బాధ ఉండొచ్చు పార్టీని వదిలి వెళ్ళిపోయింది వీడని, కానీ నన్ను పార్టీలో పులిహార్లో కరియాపాకులాగా తీసి పారేశారు. ఒక గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. ఒక కాపు మహిళా నేతని కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడిన నాకు పార్టీ ఏమిచ్చింది? నేను పార్టీకి నా కష్టాన్ని ఇచ్చాను నేను, కానీ నాకు పార్టీ నుంచి నేను ఒక జెండా కానీ ఒక చిన్న మంచి మాట కానీ నేను పార్టీ నుంచి నాకు రాలేదు. ఎప్పుడు చూసినా రాంగ్ గైడెన్స్, ఒక విధమైన రాజకీయ కుట్రతో నన్ను అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో బలి చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే మేడం, ఇప్పుడు జనరల్గా మీరు ప్రజారాజ్యం పార్టీలో ముందర చాలా కీలక పాత్ర వహించారు, అదేవిధంగా తర్వాత అందులోంచి అనూహ్యంగా మళ్ళీ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో కూడా, అంటే వాళ్ళ ఆహ్వానం మేరకు మీరు ఈరోజు కూడా వెంపర్లాడలేదు, నేను జాయిన్ అవుతానని కూడా చెప్పలేదు. వాళ్ళ ఆహ్వానం మేరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో కూడా అదే పరిస్థితి. అంటే జనరల్గా ఇంచేతంటే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం జనసేన వీళ్ళు ఎంతసేపు కూడా ఎవరైతే క్రింది స్థాయి నుంచి ఉన్న నాయకులను కార్యకర్తలను విస్మరించి అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళకే వీళ్ళు పదవులు ఇవ్వడం, అదేవిధంగా పార్టీ టికెట్లు ఇవ్వడం వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఇందులో ప్రధానమైన నాయకులు కూడా పార్టీని విడుస్తున్నారనే వాదన ఒకటి బలంగా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు కాకినాడ పార్లమెంట్లో మీరు తెలుసు, అంటే నిన్నటి వరకు కూడా ఈ జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ పొత్తులో భాగంగా సానా సతీష్కు టికెట్ వస్తుందని భావించారు. కానీ ఈ రోజు ఇప్పుడు అతను తెరమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి అసలు ఈ పార్టీలు వాడుకుని వదిలేసే ప్రక్రియ ఏంటిది? వీరికి అలవాటండి. అంటే జనసేన పార్టీని మేము అలా అనుకోలేదు. నిజంగా భావజాలం, ఆశయాలు, సిద్ధాంతాలు ఉన్నాయని భావించాము. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఒక 1 వీక్ బ్యాక్ మా నాదెండ్ల మనోహర్ గారు, మేము 20లోనే మేము పొత్తుకి మాకు అన్నీ సిద్ధం చేసుకున్నాం, రంగం సిద్ధమైంది, 20 నుంచే మేము చంద్రబాబు నాయుడు గారితో టచ్లో ఉన్నారని. అంటే 20 నుంచే మీరు టచ్లో ఉండి నాయకులు వేరేగా అంటే వేరే నాయకులను తీసుకొచ్చి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ టిక్కు పెడితే ఆ టిక్కుకే మీరు సిద్ధమైనప్పుడు మేమంతా ఏంటి, మేమందరూ ఎవరనుకుంటున్నారు అంటే ఎర్రోళ్ళమా, కాపు నేతలు, కాపు 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 సామాజిక వర్గం అని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి ఒక చంద్రబాబు నాయుడు వేసిన కుట్రలో భాగం మీరు అవ్వలేదా? నాదెండ్ల మనోహర్ గారు మిమ్మల్ని నేను ఎదురుగుండా అడుగుతున్నాను క్వశ్చన్, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీరు ఈరోజు మీరు తెనాల్లో నెగ్గే పరిస్థితి ఉందా మీకు?
రెండు జిల్లాలు, గోదావరి జిల్లాలని, రెండు జిల్లాలని కూడా మీరు వచ్చి ఏం చేశారు? ఇక్కడ ఏం చేశారు? ఒక పవన్ కళ్యాణ్ గారు బూత్ కమిటీలు కూడా లేవు, ఒక టీ నీళ్ళు ఇచ్చే నాదుడు లేడు అంటున్నారు. సిగ్గు లేదా మాట్లాడడానికని ఈరోజు మాట్లాడుతున్నాను నేను. కోట్లు, లక్షలు, కోట్లు ఖర్చు పెట్టాం మీద, మీరా తీసుకొచ్చి ఇచ్చారు? నాయకులకి ఏం చేశారు? ఒక కాఫీని ఇచ్చారా మీరు? ఒక టీ ఇచ్చారా మీరు నాయకులకి? మేము పెట్టిన భిక్షతో పార్టీ బతికింది, అది ఒక్కటి గుర్తుపెట్టుకుని మీరు ఏమైనా మాట్లాడేటప్పుడు నా ఏమి ఎవ్వరు పిచ్చోళ్ళు కాదండి, ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఏమేంటి ఇక్కడ పార్టీ పేరు పెట్టి మీరు పార్టీని ఏమి నాశనం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. జన సైనికులేంటి, ప్రజలేంటి, అందరూ గమనిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు తప్పుదోవ పట్టించారా, లేదంటే ముందే మీరిద్దరూ కలిసి అమ్ముడిపోయారా చంద్రబాబు నాయుడు గారికి? ఈ విషయం మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి. చెప్పే రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని. మేడం అలా కాదు మేడం, ఇప్పుడు జనరల్గా మీరు మొన్న ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, పవన్ కళ్యాణ్కి అన్యం పుణ్యం తెలీదు, కానీ అతని చుట్టూ కూడా ఒక క్వార్టరీ ఉంది. సో ఏదైతే క్వార్టరీ ఉందో ఆ క్వార్టరీ చెప్పిన మాటలే నమ్ముతాడు, అందుకనే ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందని మీరు బహిరంగ ఆరోపణ చేయడం జరిగింది. అసలు ఏంటి క్వార్టరీ కథ ఏంటి? అది నిజమండి, వాస్తవం అదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవగాహన లేదు. ఉంది అని అని లక్ష పుస్తకాలు చదివితే రాజకీయ అవగాహన రాదు, పుస్తకాల్లో రాజకీయం ఉండదు. వాస్తవంలోకి రావాలి, గ్రౌండ్లోకి రావాలి. అసలు ఏం జరుగుతుందని రివ్యూ మీటింగ్లు ఉండాలి. ఇన్ఛార్జీలతో మీరు ముఖాముఖి ఎప్పుడు మాట్లాడారు? ఏమీ తెలియదు. నాదండ్ల మనోహర్ గారు ఒక ఆట ఆడించారు, ఆయన ఆటలో పావు అయ్యారు. ఇప్పుడు టీ టైమ్ టీ కాసుకుండి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అతన్ని ఆటలో భాగం అవుతున్నారు. అసలు మీకు గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ కందుల దుర్గేష్ని మీరు జిల్లా అధ్యక్షుడిగా పెట్టారు, అతను ఏం చేశాడు? ఒక పిఎస్సీ సభ్యులు ఉన్న ఈ జిల్లాలో నలుగురు పిఎస్సీ సభ్యులను పెట్టారు మీరు. ఈ నలుగురు పిఎస్సీ సభ్యులు ఏం చేశారు? అసలు ఏం రివ్యూ చేశారు? ఈ జిల్లాను ఎలా నడిపించారు? కమిటీలు ఉన్నాయా? బూత్ కమిటీలు అన్నీ మేము వేసాము, కానీ మీ వరకు రిపోర్ట్ రాలేదు. మీరు ఫస్ట్ అది తెలుసుకోండి. టీ మొత్తులోంచి బయటకు రండి పవన్ కళ్యాణ్ గారు. మీరు పార్టీని, జన సైనికుల్ని మోసం చేస్తున్నారు. మీరు టీ మొత్తులోంచి బయటకు వచ్చి వాస్తవాల్లోకి రండి, వస్తే మీకు తెలుస్తాయి ఇక్కడ ఏం జరిగింది అన్నది. పంతో నానాజీ గారి మాటలు వినడం, ఓ దుర్గేష్ గారికి ఆయనకి భగవంతుడు కంఠం ఇచ్చేయడమో తప్ప మంచి మనసు ఇవ్వలేదు. జిల్లాని నడిపించలేదు, జిల్లాని రాంగ్ రూట్లో, రాంగ్ ట్రాక్లో నడిపించారు. ఇదంతా చేసింది నాదండ్ల మనోహర్ గారు. ఆయన ఎవరికి కోవర్ట్గా పనిచేశారో అన్నది ఒకసారి తెలుసుకోండి. నేను ఈరోజు నాకు బాధ కలిగింది అని మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు, కానీ ఇది నా ఒక్కరి బాధ కాదు, ఇన్ఛార్జీలు అందరూ బాధపడుతున్నారు. ప్రతి ఒక్క నాయకుడి బాధ ఇది. ఎందుకంటే నాకు భగవంతుడు భయం ఇవ్వలేదు కనుక నేను మాట్లాడుతున్నాను. వారందరూ కూడా ఎవరికి వాళ్ళు మనసులో బాధపడుతున్నారు, నేను బయటకు వచ్చాను, అంతే తేడా. అంటే మీరు టీ మొత్తులో పడద్దని చెప్తున్నారు, అంటే టీ మొత్తులో పడే ఇదంతా జరిగింది అనేది రాజకీయ విశ్లేషకుని భావన. ఇంచేతంటే ఆయన ఎవరికంటే అలాగా, అదేవిధంగా సీట్ల అలాట్మెంటు, అదే కొన్ని విషయాల్లో అయితే ఈ నగదు మార్పిడి కూడా సంబంధిత ఎవరైతే అన్నారో మీరు ఆ వ్యక్తి ద్వారానే జరిగిందనే ఆరోపణ బలంగా వినిపిస్తుంది. దేని మీద మీ కామెంట్ ఏంటి? జరిగి ఉండొచ్చండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఒక ఆశయాల సిద్ధాంతాలతోనే వచ్చి ఉండొచ్చు, వచ్చారు. నా నమ్మకం ఆయన ఆశయాల సిద్ధాంతాలతోనే వచ్చారు, ఆయనకు భావజాలం ఉంది. కానీ అవి ఏవి కూడా ఈ నాదెండ్ల మనోహర్ గారు ఒకవైపు, తర్వాత ఆయన తెనాలిలో ఆయన పని ఆయన చూసుకుని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టేశాక మళ్ళీ టీ టైం మత్తులో, అంటే ఎవరో ఒకళ్ళ మత్తులో ఉంటే తప్ప మీరు వాస్తవాలు తెలుసుకోరా? ఎందుకు చెప్పుడు మాటలు వింటారు? ఒక నాయకుడు అన్న వ్యక్తి అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్లో అని తెలుసుకోవాలి. ఎంతసేపు మీరు ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మా సెక్యూరిటీలను తిట్టద్దు. మీ సెక్యూరిటీలు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలుసా? నా సెక్యూరిటీని, నా ప్రాణం విలువ, నా ప్రాణం విలువ అంటున్నారు. మా ప్రాణాలు విలువ లేదా? మహిళా నేతలకు ప్రాణాలు లేవా? మా ప్రాణాలు కూడా మీరు కాపాడవలసిన బాధ్యత మీరు తీసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు మీ నా ప్రాణాలు కాపాడుతున్న వాళ్ళని దగ్గరికి రాను అంటే మీతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? మీకు ఇదివరకే ఒకసారి చెప్పాం, మీరు జన సైనికుల్ని మోసం చేస్తున్నారు. మీకు నాకు ఎంతో దూరం లేదు,
గుప్పుడంత దూరం అని. నిజంగానే జన సైనికులు ఆ గుప్పుడంత దూరం దాటుకుని మీ దగ్గరికి రావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. జన సైనికులకి 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తానన్న మీరు 25 కేజీలు బియ్యం కాదు 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తానన్న సినిమా డైలాగులు చెప్పిన మీరు 21 సీట్లతో ఏ భవిష్యత్తు ఇస్తారు? చంద్రబాబు నాయుడిని నమ్మి మీరు భవిష్యత్తు ఇవ్వగలరా? మీరు ఎవరిని మోసం చేస్తున్నారండి? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చాలా, అంటే ఆయన ఒక మంచి నాయకుడని మీరు పోల్చారు. అంటే ఆయన్ని మీరు నిన్నటి మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే అటు మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కూడా చాలా కష్టమైపోతుంది మాకు అనేది కొంతమంది అందులో ఉన్నవాళ్ళు అన్నారని, అదేవిధంగా కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు, అంటే బయటకు వచ్చిన నాయకులు కూడా ఒక బహిరంగ ఆరోపణలు చేశారు. సో ఆ నేపథ్యంలో మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే జనరల్గా ఎలక్షన్స్ ముందు ఈ చేరికలు కారణంగా నాయకులు అధినాయకులు డైరెక్ట్గా కలవడం సహజం. కానీ మీరు అంటే పవన్ కళ్యాణ్ని కలవాలి అంటే 3-4 అంచెల విధానం ఉంది అని మీరు ఆరోపణ చేసేటప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీకు అదే పరిస్థితి కదా? అది పార్టీ విధి విధానాలు అన్నది నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే చూస్తున్నానండి. ఎందుకంటే అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా వెళ్ళడానికి కానీ మేము ఏ ప్రయత్నాలు చేయలేదు. బయట ప్రజలు ఏమనుకుంటున్నారు, యూట్యూబ్లో ఏం చూస్తున్నారో అదే నిజం అనుకుంటాము. కానీ నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాక ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడాక ఆ ప్రాంగణం చూసాక సీఎంఓ ఆఫీసు, నేను అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను కలవడం జరిగింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్లో చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం. ఆయన్ని కలిస్తే భరోసా అన్నది నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను. నేను ఎవరి మాటలు ఎవరు ఏదో చెప్తే అది చెప్పండి అన్న నేను విననండి. నాకు ఇక్కడ ఫీల్ అయితేనే నేను మాట్లాడగలను కూడా. అంటే మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, అంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. జనరల్గా మనం రాజకీయ ఈ ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ఈరోజు ఒక పార్టీలో చేరుతున్నాం, ఆ పార్టీలో మనకు సరైన ఆదరణ లేకపోతే వెంటనే మళ్ళీ ఇంకో పార్టీలోకి వస్తున్నాం, ఆ పార్టీలో ఆదరణ లేకపోతే మళ్ళీ ఇంకో పార్టీలోకి మనం జంప్ అవుతున్నాం. సో ఈ పరిస్థితులన్నీ కూడా వచ్చిన తర్వాత మనం ఏ పార్టీ నుంచి వచ్చామో ఆ పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అంటే ప్రజెంట్గా ఇది జరుగుతున్న, అంటే మాకు న్యాయం జరగలేదని. సో అంటే ఇది ఎందుకు వస్తుంది, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే బయటకు రావడం, ఆరోపణలు చేయడం, అలా ఎందుకు అంటే అక్కడ అధినాయకుల ప్రాబ్లం అంటారా లేకపోతే ఇక్కడ మనకి సరైన నిలకడ స్వభావం అంటారా? ఏదైనా కూడా ఒక పార్టీలోకి వెళ్ళాము అంటే అక్కడ న్యాయం జరగకుండా కనీసం పదవుల కోసం ఎవరు కానీ గౌరవం గుర్తింపు కావాలని కోరుకుంటాం. మేము చేసిన పనికి గుర్తింపు కావాలని కోరుకుంటాం. పదవులు ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చే మనస్తత్వం కాదు నాది, సైలెంట్గా ఉండిపోతాను నేను. కానీ నేను కూడా ఇప్పుడు బయటకు ఎందుకు రావడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు దెబ్బతింది, ఆత్మగౌరవం ఆత్మాభిమానం దెబ్బతింది కనుక రావాల్సి వచ్చింది నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఆయన మీద గౌరవంతోనే సైలెంట్గా 7 నెలలు ఇంట్లో ఉండిపోయాను నేను. కాకపోతే టీ టైం ఉదయ చేసిన త్యాగం వల్ల ఆయన పిఠాపురం పోటీ చేస్తున్నారంట. అసలు టీవోడెవడు, త్యాగమూర్తి ఎవరు, అసలు టీ అసలు ఆయనకి ఏమన్నా అర్థమవుతుందా? అందుకంటే టీ మత్తులోంచి బయటకు రండి అన్న. పిఠాపురం నియోజకవర్గం ఈ 1 స్థానంలో ఉన్న నియోజకవర్గం ఈరోజు గ్రాప్ పడిపోయి 3 స్థానంలో ఉంది. అలాంటిది అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు, మరి చంటి పిల్లడితో పోల్చరండి. ఒక నాయకుడు అధినాయకుడు అలా మాట్లాడచ్చా? ఒక పార్టీలో న్యాయం జరగనప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళడం ధర్మం. పాచిపోయిన లడ్డు అని చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీతో కలవలేదా? చంద్రబాబు నాయుడు మోడీని ఉరిదీయాలన్నారుగా, మరి వెళ్ళి మోడీ గారు కాళ్ళు పట్టుకోలేదా? 2019లోనేమో సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకున్నారుగా, మరి అక్కడ న్యాయం జరగలేదని వాళ్ళు అందరినీ వదిలేశారు. మరి న్యాయం ఎక్కడ జరిగితే పోరాటం అండి, ఇది రాజకీయ యుద్ధం. రాజకీయ యుద్ధంలో న్యాయం జరిగే వరకు ఒక నాయకుడిని ఎత్తుక్కుని మాలాంటి వాళ్ళు నాయకుడిని ఎత్తుక్కుంటూ పరిగెడుతూనే ఉంటారు. 16 సంవత్సరాల నా పరుగు పందెంలో ఈరోజు ఆగుతాను, నాకు ఫ్యూచర్ కనిపించింది, అందుకనే ఇంత స్ట్రాంగ్గా నేను మాట్లాడగలుగుతున్నాను. మేడం చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఎవరైతే మీరు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో నాకు చాలా అభిమానం, పిల్లవాడి మనస్తత్వం అంటున్నారు. సో అటువంటి ఆయన
గతంలో భీమవరం నుంచి పోటీ చేశారు, గాజువాక నుంచి పోటీ చేశారు, ఈరోజు మళ్ళీ పిఠాబ్ నుంచి వచ్చారు. అంటే మనం సర్వసాధారణంగా పెద్దలు చెబుతుంటారు పోయిన చోట వెతుక్కోవాలని, కానీ అటువంటి వ్యక్తి మళ్ళా అక్కడి నుంచి పర్టికులర్గా పిఠాపురం రావడానికి కారణం ఏంటి, అలా పిఠాపురంలో పరిస్థితులు ఎలవడబోతున్నాయి? భీమవరంలో ఆయన ఇప్పుడు మెజార్టీతో గెలిచి ఉండేవారేమో, ఎందుకంటే ఆయనకి ఇచ్చే సలహాదారులు, రాజకీయ సలహాదారులు ఎవరు ఉండకూడదు, ఆయనకి సలహాలు ఇవ్వకూడదు అంటే సలహాలు నచ్చదు. ఎవరైనా ఈ చుట్టూ ఉన్న బ్యాచ్ 1 బ్యాచ్ 2లు ఇస్తే మాత్రం సలహాలు తీసుకుంటారు ఆయన. ఆయన ఈ పిఎస్సి సభ్యులు అసలు వీళ్ళకే దిశానిర్దేశం తెలియదు, వీళ్ళకే రాజకీయం తెలియదు, రాజకీయం తెలియని వాళ్ళందరూ పిఎస్సి సభ్యులు. వీళ్ళు ఇచ్చిన సలహా మేరకు పిఠాపురం బాగుంది అని చెప్పి ఒక సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని పిఠాపురం బాగుంది అని తీసుకొచ్చారు ఆయన. పిఠాపురంలో ఒక్క సామాజిక వర్గం ఓట్లేస్తేనే గెలుస్తారా? కాపులు 85,000 మంది కాపులు ఉన్నారు, అలాగే బీసీ వర్గాలు మొత్తం అందరూ అన్ని కులాలు కలిస్తే 95,000 వరకు వాళ్ళు ఉంటారు, 42,000 పైచిలకు ఎస్సీలు ఉన్నారు. మరి ఈ సమూహాన్ని ఆయన ఎలా చూస్తారు అంటే కాపులు మీద బేస్ అయిపోయి పిఠాపురంలో ఎక్కువ కాపులు ఉన్నారని ట్యూన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు అన్నది వారికి ఇచ్చే సలహాదారులు, వారికి ఇచ్చే సలహాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళనే ఈ క్వశ్చన్ మనం అడిగితే బాగుంటుంది. అంటే ఇంచుమించు 100,000 ఓట్లు మెజారిటీతో నెగ్గుతామని ఆయన చెప్తున్నాడు. 100,000 ఓట్లు ఎలా వస్తాయండి? ఉన్నదే 95,000. 100,000 ఓట్లు రావాలి అంటే సరే నేను నిజంగా ఆయనకి పవన్ కళ్యాణ్ గారి మీద నేను ఆరోపణలు చేస్తున్నాను అంటున్నారు, వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాను అంటున్నారు, ఏవో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను నిజంగానే ఆయనకి 100,000 ఓట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుని రాజకీయం వదిలేసి వెళ్ళిపోతాను. నేను మా హస్బెండ్ అమెరికాలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వదిలేస్తాను ఇక్కడితో నా రాజకీయ ప్రస్థానం వదిలేస్తాను. ఆయన 100,000 ఓట్లు వస్తే మెజార్టీ 100,000 మెజార్టీ వస్తే నేను రాజకీయం వదిలి వెళ్ళిపోతాను. మేడం, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన చాలా కీలకమైన వ్యాఖ్య కూడా చేయడం జరిగింది, 100,000 ఓట్లు మెజార్టీతో పక్కన పెడితే అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఓడించడానికి ఒక కుటుంబానికి 100,000 రూపాయలు ఇస్తారనేది ఒక కామెంట్ చేయడం జరిగింది. అంటే జనరల్గా పిఠాపురంలో ఎవరైతే ఉన్నారో ఓటర్లు వాళ్ళకి డబ్బులు అమ్ముడైపోతారనే వాదన అంటే అది ఒక కామెంట్ చేశారు, దాంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? చాలా తప్పండి అది, ఎందుకంటే పిఠాపురం ప్రజలు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు, శ్రీపాద వల్లభుడి సన్నిధిలో ఉన్నారు వాళ్ళు. వారికి ఏంటంటే చాలా పౌరుషం, ఒక అరెకరు ఉన్నవాళ్ళు కూడా ఎవరి దగ్గర నేను చెయ్యి చాపను, నా తిండి నేను తింటున్నాను, కాళ్ళ మీద కాలేసుకుండే మనస్తత్వం ఉంది అక్కడ, ఎవరిని చెయ్యి చాపి డబ్బులు అడగరు. అసలు డబ్బు ప్రభావం పిఠాపురంలో ఉండదు. మరి అంటే ఒక క్వార్టరు కానీ ఒక రూపాయి కానీ ఇవ్వకుండా 28,000 ఓట్లు ఎలా వచ్చినాయి? నేను ఎవరికి డబ్బు ఇవ్వలేదే, మీరు 28,000 ఓట్లు ఎలా వచ్చినాయి? ఆయన అందుకే చంటి పిల్లల మాటలు, ఒక పార్టీ అధినేత మాట్లాడవలసిన మాటలు కాదు. మేమే ఎంతో రాజకీయ పరిణితితో మాట్లాడుతున్నాం, అలాంటప్పుడు ఆయన మాట్లాడే మాటలు అవి అయితే కాదండి. మేడం, మీరు అంటే జస్ట్ ఇందాక చెప్తూ అంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చారు, తర్వాత ఆయన చిరంజీవి గారి డిసిషన్ వేరే డిసిషన్ ఆయన అక్కడ పెడితే, ఈ చంద్రబాబు నాయుడు గారు నుంచి కూడా పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు జనసేన పార్టీ. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంతలా విమర్శిస్తున్నారు అంటే, వాస్తవానికి ఆయన అమరావతి సంబంధించి మీకు తెలుసు, అమరావతి నుంచి డెవలప్మెంట్ విషయంలో కానీ ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది, ఎన్నో వేల ఎకరాలు ఈ అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం గ్యాదర్ చేయడం జరిగింది, అదేవిధంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు రాబోయే యువకుల దృష్టిని పెట్టుకుని అక్కడ అంతా కూడా ల్యాండ్ కూడా సేకరించడం జరిగింది. అంటే అక్కడ మన రాష్ట్ర సంబంధించి కేంద్రం అక్కడ ఉండాలని, అంటే మన రాజధాని అక్కడ ఉండాలని, అంటే ఆ రాజధాని ఉండాలి, రాజధాని కోసం అంత కష్టపడుతున్న వ్యక్తిని మీరు ఎందుకు ఆ విధమైన దోషణం చేస్తున్నారు, ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నది ఒక అంటే వయసులో పెద్ద అయినా ఆయన్ని మనం దోషం చేయకూడదు, కానీ అంటే పెద్దరికన్నా గౌరవించాలి, కానీ ఆయనకు మాత్రం మహిళలంటే గౌరవం లేదు. ఒక మాట ఇస్తే మాట అంటే ఆయన పని అయ్యే వరకు మాట ఇది మీకు అవుతుంది అని చెప్తారు, ఆ వాళ్ళని ఫుల్గా వారిని జాబు రావాలంటే బాబు రావాలంటే జాబు రావాలని జిల్లా గోడలన్నిటి మీద మాకినేడు శేషకుమార్ జాబు రావాలంటే బాబు రావాలని జిల్లా గోడల మీద అన్నిటి మీద మాకినేడు శేషకుమార్ రాయించింది. రాయించేయమ్మా రాయించేయని జిల్లా అంతా రాయించాను అమ్మ. నన్ను చాలామంది అడిగేవారు
మా బాబు వచ్చాడు జాబు రాలేదా అనేవారు. మనం ఏం చేస్తాం నవ్వేవాళ్ళం. అంటే ఏ మాట నిలకడ ఉండదు ఆయనకి. ఓకే అమరావతి ఉంది, అమరావతి గ్రాఫిక్స్లో చూపించారు అంటున్నారు. అమరావతిని ఒకవేళ కడుతున్నాం మనం, అసలు ఈ 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లో ఉండవలసి వచ్చినప్పుడు ఈయన ఎందుకు వచ్చారండి అమరావతికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట్లాడాలి. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అక్కడ బుక్ అయ్యి ఖచ్చితంగా పారిపోయి అమరావతికి వచ్చాడు. అమరావతికి వచ్చినప్పుడు అక్కడ ఇలా చేస్తానని టెంపరీ అన్న మాట ఆయన నోటంటే రాకూడదు. టెంపరీ ఏంటి? రాజధాని టెంపరీగా ఉంటుందా? రాజధాని ఇది ఖచ్చితమైన రాజధాని, ఇక్కడ అమరావతి, ఇక్కడ రాజధాని వస్తుంది అని చెప్పి అక్కడ బిల్డింగ్లు కట్టడం మొదలుపెట్టాలి. అయితే ఈ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వ్యాపారం చేశారు. ఎంతోమంది మాలాంటి కష్టపడి ఒక డాక్టర్ వైఫ్గా ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాం మేము, అలాంటి మాలాంటి వాళ్ళనే మోసం చేశారు. అమరావతి పేరు చెప్పి భూములు, ఈరోజు నేను ఇది ఇప్పటి వరకు ఎవ్వరికీ నేను ఎక్కడా బయట పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారికి చూపిందాం అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు మనిషే అన్నాక నేను అవి ఇంకెప్పుడు కూడా ఆయన దగ్గర కూడా నేను బయట పెట్టలేదు. 18 లక్షల రూపాయలు అమరావతి పేరు చెప్పి 18 లక్షల రూపాయలు రిసీట్లు, 3 లక్షలు 4 లక్షలు ఎంతో, ఎందుకంటే మేము కష్టపడిన సొమ్ము 5 సంవత్సరాలు 18 లక్షల రూపాయలు. ఇది అగ్రిమెంట్ పేపరు, నేను డబ్బులు కట్టినవి ఇవ్వండి. వెంచర్లు వేసేమని చెప్పి ఈ వెంచర్లు ఇలాంటి ఎన్నో. ఈ 18 లక్షలు 5 సంవత్సరాల నుంచి ఎవరిస్తారు నాకు? చంద్రబాబు నాయుడు మోసగాడు అనకపోతే ఏమంటారు? ఎవరిస్తారు ఇవన్నీ? కష్టపడిన సొమ్ము ఇలాగా ఈ 3 పార్టీలకి నేను పెట్టి నేను ఏమైతే నా మీద నిందలు వేస్తుంటే జన వైసీపీ కోవర్ట్నని అంటుంటే నేను ఎప్పుడైనా ఒక చెయ్యి చాపి ఒక 10 రూపాయలు నేను ఎవరి దగ్గర తీసుకున్నాను అంటే మీరు చూపించాలని చెప్పి నేను ఈరోజు నేను అడుగుతున్నాను. ఎవరిస్తారు ఈ అమౌంట్? ఈ 16 సంవత్సరాల నుంచి నేను కష్టపడింది, కోట్లు పోగొట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇల్లు అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, అదంతా ఎలక్షన్ స్టంటో తెలియదు. నేను ఇల్లు అమ్మాను, 7 స్థలాలు అమ్ముకున్నాను నేను. ఒక ఇల్లు అమ్ముకున్నాను నేను, 7 స్థలాలు అమ్ముకున్నాను నేను, ఎందుకంటే ఎవరితో మాట పడకూడదని చెప్పి. నే అలాగా కష్టపడిన సొమ్ము అంతా పార్టీలకు పెట్టి ఏం చేయాలండి? మేము ఏం చేయాలి? ఇంట్లో కూర్చోవాలా? వీళ్ళ నిజస్వరూపాలు బయట పెట్టద్దా? ఇంకా చాలా ఉన్నాయి. నేను ఏది రుజువులు లేకుండా సాక్ష్యం లేకుండా నేను ఏది మాట్లాడను. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. ఏదో మా ఒక ఛానల్ వాళ్ళు నా శేష్ కుమారి అంటే ఏంటో తెలియక శేష్ కుమారి గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకి నేను నమస్కారం చేస్తూ చెప్తున్నాను. ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోండి ఫస్ట్. 2800 ఓట్లు వచ్చినాయని ఒకసారి మాట్లాడుతున్నారు, 23000 ఓట్లు వచ్చాయని ఒకసారి మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి తెలుసుకోండి. అసలు 2019 నుంచి జనసేన పార్టీని వీడి పిఠాపులను ఏ పని చేయలేదు అంటున్నారు. ఒకసారి గ్రౌండ్ లెవెల్కి అడగండి. అర్ధరాత్రులు 1 గంటకు కూడా పోలీసు స్టేషన్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి జనసైనికులకు కష్టం వస్తే. అదే జనసైనికులు నేను కొట్టానని కేసు పెడితే ఏమని ముద్దాయిగా పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు కూడా నేను కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? నేను మహిళా కాపు నేతను కాదా? నాది వ్యధ కాదా? నాది బాధ కాదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తారని ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నేను మాట్లాడడం జరుగుతుందండి. సో మేడం, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత మీరు ప్రధానంగా ఆ 3 పార్టీలని చూసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో రేపు పొద్దున్న పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మీ స్టాండ్ ఏంటి? పిఠాపురం కాన్స్టిట్యున్సీలో వంగా గీత గారు ఈరోజు క్యాండిడేట్గా ఉన్నారండి. వంగా గీత గారు ఆవిడ మహిళా నేత, ఆవిడ ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక రాజ్యసభ ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా,
అలాగే ఒక ఎంపీగా అంటే ఎన్నో పదవులు అంటే కీలకమైన పదవులు పోషించిన ఆమెకి రాజకీయంగా ఒక మంచి ఎక్స్పీరియన్సు, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో తెలుసు, ప్రజల మన్నలను ఎలా పొందాలో తెలుసు. అందుకని ఆవిడికి ఓటమి అన్నది లేదు. ఆవిడకి ఖచ్చితంగా అక్కడ గెలుపుకి రెడీగా ఉన్నారు. ఆ గెలుపుకి మేము కూడా మా వంతు సాయం చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. సో ఇది ఈరోజు డి డిబేటు. మరో అంశంతో మరోసారి కలుద్దాం. మీ ఎస్ఎన్ఆర్.